नंद्याल महाशिवरात्रि ब्रह्मोत्सवालनु पुरस्करिंचुकोनी शैव क्षेत्रालकु प्रत्येक बस्सुलु नडुपुतुन्नट्टु नंद्याल जिल्ला डिपो मेनेजर गंगाधर तेलिपारु। डिपो असिस्टेंट मेनेजर सीपी नायडुतो कलिसि आयन विलेकरुल समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा डिपो मेनेजर गंगाधर मात्लाडुतू महाशिवरात्रि ब्रह्मोत्सवालनु पुरस्करिंचुकोनी श्रीशैलं, महानंदी, यागंटी, भोगेश्वरं, ओंकारं वंटि महाशैव क्षेत्रालकु प्रत्येक बस् सर्वीसुलु कल्पिस्तुन्नट्टुगा तेलिपारु। శ్రీశైలంకు 50 బస్సులు, ఓంకారానికి 25 బస్సులు, భోగేశ్వరం 10, మహానంది 20 బస్సుల్లో ప్రత్యేకంగా నడుపుతున్నట్టుగా ఆయన తెలిపారు। పాత ఛార్జీలే ఉంటాయన్నారు। అయితే రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అవకాశాన్ని కల్పించిందని, బస్ టికెట్స్ తో పాటు శీఘ్ర అతి శీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఆర్టీసీలో రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు। శీఘ్ర దర్శనానికి 220 రూపాయలు, అతి శీఘ్ర దర్శనానికి 320 రూపాయలు చెల్లించి రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు। ఇలా బస్సులోనే రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా భక్తులు సులువుగా తమకు కేటాయించిన సమయాన్ని దర్శనం చేసుకోవడానికి వీలవుతుందన్నారు। రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 1075 టికెట్లు కేటాయించిందని, అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు। శ్రీశైలంలో నేటి నుండి అంటే శనివారం ఈ నెల 21 వరకు శీఘ్ర అతి శీఘ్ర దర్శనం ఉంటుందని, ఈ దర్శనాలు ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వరకు ఉంటాయని తెలిపారు। కాబట్టి భక్తులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। అలాగే కర్నూల నుండి వెంకటాపురం వరకు బస్ సర్వీసులు ఉంటాయన్నారు। మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలానికి 24 గంటల బస్సులు తిరిగేందుకు ఫారెస్ట్ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారన్నారు। ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో మేనేజర్ ఏ గంగాధర్ ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। శివరాత్రి సందర్భంగా శ్రీశైలం, మహానంది, భోగేశ్వరం మరియు ఓంకారంకి స్పెషల్ సర్వీసులు నడపబడుతున్నవి। రద్దీకి అనుగుణంగా శ్రీశైలానికి 50, మహానందికి 20, ఓంకారంకి 10 బస్సులు నడపడం జరుగుతుంది। ఇంతకు మించి రద్దీ ఉన్నట్లయితే అదనంగా కూడా బస్సులు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాము। మరియు శ్రీశైలానికి నూతనంగా దర్శన టికెట్లు కూడా 11/2/2023 నుంచి ఆన్లైన్ మరియు బస్సుల్లో కండక్టర్ల వద్ద కూడా టికెట్లు తీసుకోవచ్చు। దీంట్లో శీఘ్ర దర్శనం మరియు అతి శీఘ్ర దర్శనం అనే టికెట్లు తీసుకున్నట్లయితే వారికి శ్రీవారి దర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది। శీఘ్ర దర్శనానికి 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనానికి 300 రూపాయలు మరియు రిజర్వేషన్ ఛార్జీ కింద 20 రూపాయలు తీసుకున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా వినియోగించుకొని తమ యొక్క దర్శన సమయాన్ని తగ్గించుకొని మరి సౌకర్యవంతమైన దర్శనాన్ని చేయించుకొని మీరు అనుకున్న సమయంలో వేరే ప్రదేశాన్ని కూడా చూడడానికి మీ నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి మరి ఈ టికెట్లని రాష్ట్రవ్యాప్తంగా 11/2/2023 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది। మీరు ఆన్లైన్లో apsrtconline.in లో కూడా రిజర్వేషన్ చేయించుకోవచ్చు। మరి ఈ దర్శన టికెట్లను వినియోగించుకొని మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు ఎట్లాగైతే ఆన్లైన్లో లభిస్తున్నాయో అదే రకంగా శ్రీశైలం స్వామివారికి కూడా మరి ఈ టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది। కనుక ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని శ్రీశైలంలో దర్శనాన్ని శీఘ్రంగా ముగించుకొని మరి మిగతా సమయాన్ని కూడా చుట్టుపక్కల ప్రదేశాలను తిరగించడానికి వినియోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం। లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి।